కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూరులో నూతనంగా నిర్మించిన శ్రీ మేడల కేతాదేవి మల్లికార్జున స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులో నూతనంగా నిర్మించిన శ్రీ మేడల కేతాదేవి మల్లికార్జున స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యాదవ సంఘం ప్రతినిధుల వినతి మేరకు మెయిన్ రోడ్డు నుండి ఆలయానికి సీసీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం నిర్వహించనున్న పెద్దపట్నం అగ్నిగుండం కార్యక్రమాలతో వేడుకలు ముగుస్తాయని, అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని అర్చకులు వినోద్ కుమార్ శాస్త్రి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎనగందుల సుదర్శన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ రెమిడి శ్రీనివాసరెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు నక్క కొమ్మరయ్య, కోశాధికారి జంగ సంపత్, యూత్ అధ్యక్షులు మొర్రి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిష్టన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కుల బాంధవులందరూ కూడా, యాదవ కుల బంధువులందరూ కూడా మీరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ మల్లికార్జున స్వామిని మేము ప్రతిష్ఠించుకుంటామని చెప్పేసి మేము అడిగిన వెంటనే మరి మా నిధుల నుంచి కూడా కొన్ని నిధులను కూడా ఈ ఆలయానికి ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా కొంత అంత పెద్ద మనసు చేసుకొని ఆ కులం తరఫున అంతా కూడా చేసి దీన్ని సంపూర్ణంగా ఈ దేవాలయాన్ని పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసు. ఇక్కడికి విద్యుత్ సౌకర్యం కూడా చాలా అత్యవసరాన్ని గుర్తుపెట్టుకున్నాం. అతి తొందరలోనే అక్కడ నుంచి ఇక్కడికి మంచి లైట్లు స్తంభాలు కూడా వేయించి దీనికి లైట్లు ఇప్పించి అంతే ప్రతి నిత్యము రాత్రి పగలు ఎప్పుడైనా కాకుండా ఎప్పుడైనా దేవాలయానికి సందర్శించుకునే విధంగా ఏర్పాటు చేయమని వారు అడగడం జరిగినది. తప్పకుండా అవన్నింటినీ కూడా విడతల వారిగా పూర్తి చేయడం జరుగుతుంది. యాగశాల పూర్ణాహుతితోటి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం పూర్తయ్యాయి. ఈరోజు స్వామివారి యొక్క దేవాలయమునకు యాదవ కుల భక్తులు, అట్లాగే గ్రామంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా గంపలతోటి దేవాలయమునకు ఆగమనమయ్యి రేపు ఉదయము 11:35 స్వామివారికి కుమరవెల్లి దేవాలయంలో వీరశైవ పారమేశ్వర ఆగమోక్త ప్రకారంగా జరిగే విధంగా ఇక్కడ కూడా ఒగ్గు పూజారులతోటి అత్యంత వైభవపేతంగా మనం ఈ దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా పెద్దపట్నం కూడా నిర్వహించుకుంటూ ఉంటాం.